హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ త్రీ రివైజ్ చేద్దాము సో వన్ ఆఫ్ ద మై స్టూడెంట్ ఆ ఎక్ససైజ్ త్రీకి సంబంధించిన సొల్యూషన్ పేపర్ నా దగ్గర ఉంది సో దీన్ని మనం డిస్కస్ చేద్దాం ఇవాళ మొత్తం థర్డ్ ఎక్సర్సైజు కన్ఫామ్గా మనకి ఇందులో ఒక సిక్స్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుంది ఫస్ట్ వన్ టెన్ థర్టీ సిక్స్ డిగ్రీ బై క్వార్ట్ ఫిఫ్టీ ఫోర్ ఎప్పుడైతే మనకి టేబుల్లో లేని జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైంటీ ఆ యాంగిల్స్ కాకుండా ఇలా అన్నోన్ యాంగిల్స్ కనుక ఉంటే ఇవి మళ్ళీ రెండు యాడ్ చేస్తే మీకు నైంటీ వస్తుంది అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఈ ఫార్ములా సహాయంతో మనం ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి నిజానికి మనకి ట్యాన్ థర్టీ సిక్స్ తెలియదు కాట్ ఫిఫ్టీ ఫోర్ కూడా తెలియదు కానీ సింప్లిఫై చేయొచ్చు ఇందులో ఈ రెండిట్లో ఏదో ఒక యాంగిల్ని మార్చండి నైంటీ అనే వాల్యూ ఉపయోగించి ఇక్కడ తను ఏం చేశాడు ట్యాన్ థర్టీ సిక్స్ని నైన్టీ మైనస్ ఫిఫ్టీ ఫోర్గా రాశాడు ఎందుకని నైన్టీలో ఫిఫ్టీ ఫోర్ సబ్ట్రాక్షన్ చేస్తే థర్టీ సిక్స్ వస్తుంది అంటే ఇప్పటికీ ఇక్కడ థర్టీ సిక్సే ఉంది అలా రాయటం మూలంగా లాభం ఏంటి నావ్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెన్ నైంటీ మైనస్ థీటా టెన్ నైంటీ మైనస్ థీటా ఫామ్లో ఏంటి కాట్ థీటా మరి అదే ఉపయోగించి టెన్ నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫోర్కి ఆన్సర్ ఏమవుతుంది టెన్ నైంటీ మైనస్ థీటా కాట్ థీటా అయితే టెన్ నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫోర్ ఏమవుతుంది కాట్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఎందుకు మనం థర్టీ సిక్స్ని నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫోర్గా రాసాము అలా రాసిన తర్వాత ఇవర్ న్యూమరేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెన్ నైంటీ మైనస్ థీటా ఇట్ ఈస్ ఈక్వల్ టు కాట్ థీటా సో టెన్ నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫోర్ చూసి కాట్ ఫిఫ్టీ ఫోర్ అంతే తప్ప నైన్టీలో ఫిఫ్టీ ఫోర్ తీసి మళ్ళీ థర్టీ సిక్స్ ఏం కాకండి మళ్ళీ ఇదే స్టెప్ వస్తుంది మనం థర్టీ సిక్స్ని ఇండైరెక్ట్గా నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫోర్గా రాయడానికి రీజనే ఇది ఈ ఫార్ములా రూపంలో వస్తుందని అప్పుడు దాన్ని కాట్ ఫిఫ్టీ ఫోర్గా రాయొచ్చు అప్పుడు కాట్ ఫిఫ్టీ ఫోర్ బై కాట్ ఫిఫ్టీ ఫోర్ క్యాన్సిల్ అయిపోయి వన్ నెక్స్ట్ కాస్ ట్వెల్వ్ డిగ్రీ మైనస్ సైన్ సెవెంటీ ఎయిట్ డిగ్రీ సేమ్ ఇక్కడ కూడా తన ట్వెల్వ్ డిగ్రీని తెలివిగా రాశాడు కాస్ నైంటీ మైనస్ సెవెంటీ ఎయిట్గా రాయటం జరిగింది ఎందుకని నైంటీలో సెవెంటీ ఎయిట్ సట్రాక్షన్ చేస్తే ట్వెల్వ్ వస్తుంది నవ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ నైంటీ మైనస్ థీటా దట్ ఈక్వల్ టు సైన్ థీటా మరి అదే స్ట్రక్చర్లో ఉన్న కాస్ నైంటీ మైనస్ సెవెంటీ ఎయిట్ ఏమవుతుంది కాస్ నైంటీ మైనస్ థీటా సైన్ థీటా అయితే కాస్ నైంటీ మైనస్ సెవెంటీ ఎయిట్ తీటా బదులు సెవెంటీ ఎయిట్ ఉందంటే అంతే సైన్ సెవెంటీ ఎయిట్ అంటే ఇప్పుడు నావు కాస్ నైంటీ మైనస్ సెవెంటీ ఎయిట్ ఎట్లా ఇచ్చు మనం సైన్స్ సెవెంటీ ఎయిట్ మైనస్ సైన్ సెవెంటీ ఎయిట్ సైన్స్ సెవెంటీ ఎయిట్ మైనస్ సైన్ సెవెంటీ ఎయిట్ జీరో నెక్స్ట్ కొసీకెంట్ థర్టీ వన్ డిగ్రీ మైనస్ సీకెండ్ ఫిఫ్టీ నైన్ డిగ్రీ ఇక్కడ కూడా మీ ఇష్టం అండి రెండింటిలో ఏ ఒక్క యాంగిల్ని ఇంకో యాంగిల్లో కన్వర్ట్ చేయొచ్చు బికాస్ దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ ఇక్కడ థర్టీ వన్ ఎట్ రాయడం జరిగింది నైన్టీ మైనస్ ఫిఫ్టీ నైన్ ఎందుకని నైన్టీలో ఫిఫ్టీ నైన్ సపడాక్షన్ చేస్తే థర్టీ వన్ వస్తుంది వితౌట్ చేంజింగ్ ద వాల్యూ యూ కెన్ రైట్ థర్టీ వన్ లైక్ కొసీకెంట్ నైన్టీ మైనస్ ఫిఫ్టీ నైన్ మళ్ళీ నైన్టీలో ఫిఫ్టీ సపడాక్షన్ చేయమాకండి దాన్ని రాసుకుందే ఇట్లా ఒక ఫార్ములా రూపంలో తెచ్చుకోవడానికి కొసీకెంటు నైంటీ మైనస్ తీటాల్ సీ కెన్ తీయటం కాబట్టి కొ సీకెంటు నైంటీ మైనస్ ఫిఫ్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు సీకెంటు ఫిఫ్టీ నైన్ అవుతుంది సో దీని ప్లేస్లో సీకెండ్ ఫిఫ్టీ నైన్ మైనస్ సీకెండ్ ఫిఫ్టీ నైన్ సీకెండ్ ఫిఫ్టీ నైన్ మైనస్ సీకెండ్ ఫిఫ్టీ నైన్ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ సైన్ ఫిఫ్టీన్ డిగ్రీ ఇంటూ సీకెండ్ సెవెంటీ ఫైవ్ డిగ్రీ ఇక్కడ దే సమ్ ఈజ్ ఈక్వల్ టు నైంటీస్ ఫిఫ్టీన్ ప్లస్ సెవెంటీ ఫైవ్ నైంటీ సో యూ కెన్ యూజ్ సో యూ కెన్ కన్వర్ట్ వన్ యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ యాంగిల్ ఈ ఫిఫ్టీన్ ఎట్ రాయొచ్చు సైన్ నైంటీ మైనస్ సెవెంటీ ఫైవ్ ఎందుకని నైంటీలో సెవెంటీ ఫైవ్ అట్రాక్షన్ చేస్తే ఫిఫ్టీన్ వస్తుంది ఈ నైంటీ అనేది రావాలి సో ఇంటూ ఇది యాజ్ ఇట్ ఇస్ రాయిండ్ సీకెండ్ సెవెంటీ ఫైవ్ ఇలా ఎప్పుడైతే రాశారో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ నైంటీ మైనస్ థీటా సైన్ నైంటీ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా సో బై యూజింగ్ ఇట్ యూ కెన్ ప్రిపేర్ రిలేషన్ ఫర్ సైన్ నైంటీ మైనస్ సెవెంటీ ఫైవ్ అదేమవుతుంది మనకి కాస్ సెవెంటీ ఫైవ్ అవుతుంది సో ఇట్ ఈస్ కాస్ సెవెంటీ ఫైవ్ ఇంటూ సీకెండ్ సెవెంటీ ఫైవ్ మరి రెండు సేమ్ కాదు కానీ కాసు సీకెండ్ ఒకదానికోటి మల్టీప్లికేట్ ఇన్వర్సెస్ సీకెండ్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ కాస్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ సీకెండ్ కాబట్టి సీకెండ్ విట రాయచ్చు వన్ బై కాస్ సెవెంటీ ఫైవ్గా రాయొచ్చు అప్పుడు కాస్ సెవెంటీ ఫైవ్ కాస్ సెవెంటీ ఫైవ్ క్యాన్సిల్ ద ఆన్సర్ వన్ నెక్స్ట్ టెన్ ట్వంటీ సిక్స్ డిగ్రీ ఇంటూ టెన్ సిక్స్టీ ఫోర్ డిగ్రీ ఇక్కడ కూడా అంతే ట్వంటీ సిక్స్ని ఇండైరెక్ట్గా నైంటీ మైనస్ సిక్స్టీ ఫోర్గా రాయొచ్చు ఎందుకని నైన్టీలో సిక్స్టీ ఫోర్ మైనస్ చేస్తే ట్వంటీ సిక్స్ వస్తుంది అప్పుడు ఇది ఏ ఫామ్ల రూపంలోకి వస్తుంది టెన్ నైంటీ మైనస్ అలా రాయటం మూలంగా టెన్ 90 మైనస్ థీట అదడి కాట్ ఇక్కడ తీటా బుద్ధులు సిక్స్టీ ఫోర్ ఉంది అంటే ట్యాన్ నైన్టీ మైనస్ సిక్స్టీ ఫోర్ ఏమవుతుంది కార్ట్ సిక్స్టీ ఫోర్ అవుతుంది సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ట్యాన్ నైంటీ మైనస్ సిక్స్టీ ఫోర్ యూ రైట్ కార్ట్ సిక్స్టీ ఫోర్ ఇంటూ టెన్ సిక్స్టీ ఫోర్ కార్ట్ సిక్స్టీ ఫోర్ ఇంటూ టెన్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ కార్ట్ కాబట్టి కార్ట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ట్యాన్ కాబట్టి ఇంట్లో ఏదో ఒకదాన్ని మార్చవచ్చు అంటే కార్ట్ని వన్ బై టెన్ గా అని రాయొచ్చు లేదు ట్యాన్ వన్ బై కార్ట్ ఇతను ట్యాన్ వన్ బై కార్డ్ సిక్స్టీ ఫోర్ రాశాడు వన్ కార్ట్ సిక్స్టీ ఫోర్ కార్ట్ సిక్స్టీ ఫోర్ క్యాన్సిల్ ఆన్సర్ వన్

సిక్స్టీన్కి సెవెంటీ ఫోర్ యాడ్ చేస్తే నైంటీ అకార్డింగ్ టు దట్ రైట్ దమ్ మీద ఆర్డర్ టెన్ ఫార్టీ ఎయిట్ టెన్ ఫార్టీ టూ టెన్ సిక్స్టీన్ టెన్ సెవెంటీ ఫోర్ ఇప్పుడు ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈ రెండిట్లో ఏదో ఒక యాంగిల్ ఇంకో యాంగిల్లో మార్చండి టెన్ ఫార్టీ ఎయిట్ అందే ఉంచుకున్నాడు ఫార్టీ టూ ఎట్ రాశాడు నైన్టీ మైనస్ ఫార్టీ ఎయిట్ ఎందుకని ఈ నైంటీలో ఫార్టీ ఎయిట్ తీస్తే ఫార్టీ టూ వస్తుంది ఇక టెన్ సిక్స్టీన్ అలానే క్యారీ చేశారు ఇక సెవెంటీ ఫోర్నేమో టెన్ నైంటీ మైనస్ సిక్స్టీన్గా రాశాడు ఎందుకంటే నైంటీలో సిక్స్టీన్ తీసి సెవెంటీ ఫోర్ వస్తుంది ఎప్పుడైతే మీరు ఫార్టీ టూని నైంటీ మైనస్ ఫార్టీ ఎయిట్గా రాశారో నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెన్ నైంటీ మైనస్ తీయటం టెన్ నైంటీ మైనస్ తీటా ఈక్వల్ టు కాట్ తీయటం మరి ఇప్పుడు టెన్ నైంటీ మైనస్ ఫార్టీ ఎయిట్ ఏమవుతుంది కాట్ థా బదులు ఫార్టీ ఎయిట్ ఉంది అంటే క్వాట్ ఫార్టీ ఎయిట్ అవుతుంది సో టెన్ ఫార్టీ ఎయిట్ ఇంటూ టెన్ నైంటీ మైనస్ ఫార్టీ ఎయిట్ బై యూజింగ్ దిస్ రిలేషన్ క్వాట్ ఫార్టీ ఎయిట్ ఇంటూ టెన్ సిక్స్టీన్ ఇక టెన్ నైంటీ మైనస్ సిక్స్టీన్ మరి టెన్ నైంటీ మైనస్ సిక్స్టీన్ ఏమవుతుంది టెన్ నైంటీ మైనస్ త్రీటో కాట్ త్రీటో కాబట్టి టెన్ నైంటీ మైనస్ సిక్స్టీన్ కాట్ సిక్స్టీన్ అవుతుంది సో ఈ టా ఈ టెన్ నైంటీ మైనస్ సిక్స్టీన్ బదులు కార్ట్ సిక్స్టీన్ మొత్తం మనకి ఏమొచ్చింది టెన్ ఫార్టీ ఎయిట్ ఇంటూ కార్ట్ ఫార్టీ ఎయిట్ ఇంటూ టెన్ సిక్స్టీన్ ఇంటూ కార్ట్ సిక్స్టీన్ ఆల్రెడీ యూ నో కాట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ టెన్ కాబట్టి యూ కెన్ రైట్ కాట్ ఫార్టీ ఎయిట్ లైక్ వన్ బై టెన్ ఫార్టీ ఎయిట్ బికాస్ కాట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్ అంటేనే వన్ బై కాస్ సిక్స్టీన్ అంటే వన్ బై టెన్ సిక్స్టీన్ అప్పుడు సో దట్ యూ కెన్ క్యాన్సల్ టెన్ సిక్స్టీన్ టెన్ సిక్స్టీన్ టెన్ ఫార్టీ ఎయిట్ వన్ సార్ ట్యాన్ ఫార్టీ ఎయిట్ సో యూ గెట్ ఆన్సర్ వన్ నెక్స్ట్ సో దట్ కాస్ థర్టీ సిక్స్ డిగ్రీ కాస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీ మైనస్ సైన్ థర్టీ సిక్స్ డిగ్రీ సైన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీ ఈక్వల్ టు జీరో అని ప్రూవ్ చేయాలి ఇక్కడ ముందు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఇందులో కూడా చూడండి థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ రెండు కలిస్తే నైంటీ ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఒక యాంగిల్ని ఇంకో యాంగిల్లో మార్చుకోవచ్చు ఇక్కడ థర్టీ సిక్స్ని ఎట్రాసాం నైన్టీ మైనస్ ఫిఫ్టీ ఫోర్ ఎందుకని నైన్టీలో ఫిఫ్టీ ఫోర్ మైనస్ చేస్తే థర్టీ సిక్సే వస్తుంది స్టిల్ ఇప్పటికీ థర్టీ సిక్సే ఉంది ఏదో ఒక యాంగిలే మార్చాలి సో యూ రిమైన్స్ ఇట్ సేమ్ కాస్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ కూడా మన ఇక్కడ థర్టీ సిక్స్ని మార్చాం కాబట్టి ఇక్కడ కూడా థర్టీ సిక్స్నే మార్చదాం సైన్ నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫోర్ రాయొచ్చు నైన్టీలో ఫిఫ్టీ ఫోర్ తీస్తే థర్టీ సిక్స్ వస్తుంది ఇంటూ సైన్ ఫిఫ్టీ ఫోర్ నాకు ఇక్కడ ఏ ఫామ్ల రూపంలో ఉంది ఇప్పుడు కాస్ నైంటీ మైనస్ థీటా కాస్ నైంటీ మైనస్ తీట ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటమ్ సేమ్ ఇంచుమించు అలానే ఉంది మనకి కాస్ నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫోర్ కాస్ నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫోర్ తీటా బదులు ఫిఫ్టీ ఫోర్ ఉంది ఇక్కడ కూడా ఆన్సర్లో తీటా బదులు ఫిఫ్టీ ఫోర్ పెట్టండి అంటే సైన్ ఫిఫ్టీ ఫోర్ సేమ్ ఇక్కడ కూడా ఇదేమో సైన్ నైంటీ మైనస్ థీటా రూపంలో ఉంది సైన్ నైంటీ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటం ఇప్పుడు మనకేముంది ఇక్కడ సైన్ నైంటీ మైనస్ ఫిఫ్టీ ఫోర్ ఉంది

వేర టూ ఏ ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ ఫైండ్ ఏ ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలి అంటే చివరిలో మనకు ఒక ఏక వాల్యూ వస్తుంది అంటే ఎక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఉండదు మనకి ట్రికినోమేటిక్ రేషియో ఉండదు అంటే మరి గివెన్లో ఈ ట్రిగినోమెటిక్ రేషియో క్యాన్సిల్ అవ్వాలి ఈ గివెన్లో ట్రికనామెటిక్ రేషియో క్యాన్సిల్ అవ్వాలంటే కన్ఫర్మ్గా ఆన్ బోత్ సైడ్ సేమ్ ట్రిగనామెటిక్ రేషియో ఉండాలి అంటే టెన్ కాట్లా మార్చాలి కాట్ని అన్న మార్చాలి సో అక్కడ ఎయిటీన్ డిగ్రీ అన్నోన్ని అన్నోన్ యాంగిల్ ఇది కాబట్టి మనం ఈ ఫార్ములా సహాయంతోనే మార్చాలి సో మీరు ఏం చేస్తాను ట్రిక్ చెప్తాను మీరు ట్యాన్ని కాట్లా మార్చాలనుకుంటారుగా మార్చేసేయండి కాట్ కానీ టూ ఏ రాయమాక నైంటీ మైనస్ టూ ఏ రాయింది ఎందుకంటే కాట్ నైంటీ మైనస్ తీట ట్యాన్ థీటా అవుతుంది సో కాట్ నైంటీ మైనస్ థీటా ట్యాన్ తీట మరి కాట్ నైంటీ మైనస్ టూ ఏమవుతుంది ట్యాన్ టూ ఏ అవుతుంది సో అప్పుడు ట్యాన్ టూ ఏజ్ ఈక్వల్ ఎట్లా రాయచ్చు థిటా బదులు టూ ఏ ఉంది కాబట్టి కాట్ నైంటీ మైనస్ టూ ఏ అంటే మీరు ట్యాన్ ట్యాన్ని కార్ట్లో రాయాలంటే రాయాలి కాట్ నైంటీ మైనస్ టూ ఏం సో మీకు ట్రిక్ ఏమీ లేదు ఇక మీరు ట్యాన్ ని కార్ట్లో మార్చాలనుకుంటున్నారు కాబట్టి మార్చేసేయండి కానీ టూ ఇయర్ రాయి మాకు నైంటీ మైనస్ టూ ఇయర్ రాయండి ఎందుకంటే కాట్ నైంటీ మైనస్ తిటా ఈక్ట్ ట్యాన్ థీటా ఈక్వల్ టు కాట్ ఏ మైనస్ ఎయిటీన్ సో వీ కెన్ టేక్ ఆఫ్ కాట్ ఆన్ బోత్ సైడ్ నవ్వు నైంటీ మైనస్ టూ ఏజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఎయిటీన్ రైట్ ఆల్ ఎయిటమ్స్ వన్ సైడ్ మైనస్ టూ ఏ ఇక్కడ ఉన్న ప్లస్ ఏ అవతలకు వస్తే మైనస్ ఏ ఇక్కడ ఆల్రెడీగా మైనస్ ఎయిటీన్ ఉంది ఇక్కడ ప్లస్ నైంటీ అవతలకు వస్తే మైనస్ నైంటీ మైనస్ టూ ఏ మైనస్ ఏ మైనస్ త్రీ ఏ మైనస్ ఎయిటీన్ మైనస్ నైంటీ మైనస్ వన్ నాట్ ఎయిట్ మైనస్ మైనస్ క్యాన్సిల్ ఇంటూ ఫామ్లో ఉన్న త్రీ బై ఫామ్ అవుతుంది సో వన్ నాట్ ఎయిట్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఎయిట్ బై త్రీ 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 జార్ నైన్ ఎయిటీన్ ఉంటుంది సో ఏ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ డిగ్రీ నెక్స్ట్ నెక్స్ట్ది టెన్ ఈజ్ ఈక్వల్ టు కాట్ బి వేర్ ఏ అండ్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ ప్రూవ్ దట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు నైంటీ ఇది మనం ప్రూవ్ చేయాలి ఇక్కడ ఎక్కడ కూడా ట్రిగినామెటిక్ రేషియో లేదు చూడండి కానీ గివెన్లోనేమో ట్యాన్ ఏ ఈక్వల్ టు కాట్ బి ఆన్సర్లోనేమో ట్రికనామెటిక్ రేషియో లేదు అంటే ఈ ట్రికనామెటిక్ రేషియో క్యాన్సిల్ అవ్వాలి ట్రిగినోటిక్ రేషియో క్యాన్సిల్ అవ్వాలంటే ఆన్ బోత్ సైడ్ సేమ్ ట్రిగనామెటిక్ రేషియో ఉండాలి మరి ఇక్కడ లేదు కదా సో మీరు ట్యాన్ని కాట్లా మార్చాలనుకుంటున్నారు మార్చేసేయండి ఏం ప్రాబ్లం లేదు టెన్ కాట్లా రాయండి కానీ ఏ రాయి మాకండి నైంటీ మైనస్ ఏ రాయండి ఎందుకంటే కాట్ నైన్టీ మైనస్ థీటా ఈక్వల్ టు ట్యాన్ థీటా అవుతుంది అంటే టెన్ థీటాని ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ ఉపయోగించి కార్టుల్లో రాయాలంటే ట్యాన్ థీటా కరెక్ట్గా కాట్ తీటాకి ఈక్వల్ కాదు అది కాట్ నైంటీ మైనస్ తీటాకి ఈక్వల్ మరి ట్యాన్ ఏ అంటే కాట్ నైంటీ మైనస్ మీరు ట్రిక్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ట్యాన్ని కార్ట్లో మార్చేసేయండి మీకు ఏ టోమేటిక్ రేషియోలో మార్చాలనుకుంటుంది మార్చేసుకోండి ఏమి మాత్రం నైంటీ మైనస్ ఏ నైంటీలో సబ్ట్రాక్షన్ చేసి రాయండి ఈజ్ ఈక్వల్ టు కాట్ బి నౌ టేక్ ఆఫ్ కాట్ ఆన్ బోత్ సైడ్ వీ గెట్ నైంటీ మైనస్ ఏ ఈక్వల్ టు బి ఈ మైనస్ యువతలకు వస్తే ప్లస్ ఏ నైంటీ ఈక్వల్ టు బి ప్లస్ ఏ దేర్ ఫోర్ ఏ ప్లస్ బీ ఈక్వల్ టు నైంటీ చాలా ఇంపార్టెంట్ చాలా సింపుల్ కూడా నెక్స్ట్ ఇఫ్ ఏ కామా బీ కామా సీఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రాంగిల్ ఏబీసీ దెన్ షో దట్ టెన్ ఏ ప్లస్ బీ బై టూ ఈక్వల్ టు కాట్ సీ బై టూ ఇక్కడ జస్ట్ ఏబీసీలు అనేవి ఒక ట్రయాంగిల్కి సంబంధించిన ఇంటీరియర్ యాంగిల్స్ అంతే ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి టెన్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై టూ ఈక్వల్ టు కాట్ సి బై టూ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే గివెన్లో ఎక్కడ డ్రిగ్నామెటిక్ రేషో లేదు కానీ మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అందులో ట్రిగినామెటిక్ రేషియో ఉంది ఇందాక ప్రాబ్లంలో గివెన్లో టాను కాట్ అలా ఉండేవి ఆన్సర్లో లేవు కాబట్టి అటు ఇటు సేమ్ టగ్నామట్రిక్ రేషియో తెచ్చుకొని క్యాన్సిల్ చేసేస్తాం ఇక్కడ ఇక్కడేమో అసలు టెగ్నామె రేషో గివెన్లో లేదు ఆన్సర్లో తెచ్చుకోవాలి అంటే ఇందాక ఎలా అయితే ఆన్ రిమూవింగ్ కాట్ ఆన్ బౌత్ సైడ్స్ అని అన్నామో ఇప్పుడు ఆన్ టేకింగ్ అనాలన్నమాట చూద్దాం ముందు హింటేంటి ఏకామాబి అండ్ సిఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎప్పుడైతే ఆ మూడు ఒక ట్రయాంగిల్కి సంబంధించిన యాంగిల్స్ మనకి చిన్నప్పటి నుంచి యాంగిల్స్ అమ్ ప్రాపర్టీ ఒక ట్రయాంగిల్లో ఉన్న మూడు యాంగిల్స్ యాడ్ చేస్తే వన్ ఎయిటీ రావాలి ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఆన్సర్లో మనకి బై టూ ఉంది కాబట్టి డివైడింగ్ బై టూ అని బోసే ఐడియా వచ్చింది సో ఏ ప్లస్ ఎల్హెచ్ఎస్ బై టూ ఆర్హెచ్ఎస్ బై టూ అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి బై టూ వన్ ఎయిటీ బై టూ ఆన్సర్లో ఏకీ బీకి సపరేట్గా టూని డినామినేటర్ ఉంది సికి సపరేట్గా అప్లై చేశారు అలానే ఈ స్ప్లిట్ చేసేటప్పుడు కూడా ఏ ప్లస్ బి టుగెదర్కి సపరేట్ చేయండి ఏ ప్లస్ బీ బై టూ ఇక్కడ ఎట్లా ఏ ప్లస్ బీ బై టూ ప్లస్ సి బై టూ ఇక్కడ టూ నైంటీస్ ఆర్ వన్ ఎయిటీ ఈక్వల్ టు నైన్టీన్ మనకి ఆ రిక్వైర్డ్ స్టేట్మెంట్లో బై టూ ఆర్హెచ్ఎస్లో రావాలి కాబట్టి ఈ ప్లస్ సి బై పంపించండి ఏ ప్లస్ బీ బై టూ ఈక్వల్ టు ప్లస్ సి బై టు అవతలకు వస్తే నైంటీ మైనస్ సీ బై టూ మనకి ట్రికనాటిక్ రేషియో కావాలి ఇక్కడ ట్యాను కాటో మనం అటు ఇటు డిఫరెంట్ ట్రిగ్నామెటిక్ రేషయోస్ తీసుకోం ఏదో ఒకటే తీసుకోవాలి నేను ట్యాన్ తీసుకుంటున్నాను సో ఆన్ టేకింగ్ ట్యాన్ ఆన్ బోత్ సైడ్ టెన్ ఏ ప్లస్ బీ బై టూ ఈక్వల్ టు టెన్ నైంటీ మైనస్ సి బై టూ మరి టాన్ ఏ ప్లస్ బీ బై టూ ఈజ్ ఈక్వల్ టు టెన్ నైంటీ మైనస్ సి బై టూ చూడంగానే మీకు ఈ ఫామ్లో గుర్తుకు రావాలి టెన్ నైంటీ మైనస్ తిటం ఫామ్లో ఏంటి కాట్ తీయటం మరి మనకి ఇక్కడ టెన్ నైంటీ మైనస్ సి బై టూ ఉంది తీటా బదులు సి బై టూ ఉంది ఆన్సర్లో కూడా తీటా బదులు సి బై టూ వస్తుంది అంటే కాట్ సి బై టూ అదే కూడా ప్రూవ్ చేయమంది టెన్ ఏ ప్లస్ బీ బై టూ ఈక్వల్ టు కాట్ సి బై టూ సింపుల్ క్వశ్చన్ అండి ఎస్ఏ టైప్ కూడా ఇస్తున్నారు ఇది ఒకసారి So, tan A plus B by 2 equal to cot C by 2 by using the formula tan 90 minus theta is equal to cot theta. Next, last theorem. ఎక్స్ప్రెస్ సైన్స్ సెవెంటీ ఫైవ్ ప్లస్ కాస్ సిక్స్టీ ఫైవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగినామేటిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ జీరో డిగ్రీ అండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ మనం దీన్ని చివరికి దేనిలో మార్చుకోవాలంటే ఈ చివరి ఆన్సర్లో సెవెంటీ ఫైవ్ రాకూడదు సిక్స్టీ ఫైవ్ రాకూడదు ఈ సైన్ కాస్లో మారిపోయినా ప్రాబ్లం లేదు కానీ చివరికి వచ్చే ఆన్సర్ యాంగిల్స్ మాత్రం జీరోకి ఫార్టీ కి మధ్యలో ఏ యాంగిల్ వచ్చినా పర్లే అలాగా మార్చాలి సో సైన్స్ సెవెంటీ ఫైవ్ కాస్ సిక్స్టీ ఫైవ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన టేబుల్లో లేని వాల్యూస్ చూస్తే కన్ఫామ్గా సైన్ నైన్టీ మైనస్ థీటా కాస్ థీటా ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఒక రిలేషన్స్ వాడాలి ఇక నైన్టీ అనే వాల్యూని వచ్చే విధంగా ప్రాబ్లం కన్వర్ట్ చేయాలి సెవెంటీ ఫైవ్ ఫైవ్గా రాద్దాం నైంటీలో ఫిఫ్టీన్ తీస్తే సెవెంటీ ఫైవ్ వస్తుంది అందుకే నేను నైంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నైంటీ మైనస్ ఫిఫ్టీన్గా రాశాను సిక్స్టీ ఫైవ్ నేను రాద్దాం నైన్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ గా రాద్దాం ఎందుకంటే నైంటీలో ట్వంటీ ఫైవ్ అట్రాక్షన్ చేస్తే సిక్స్టీ నేను ఏం చేయలేదండి జస్ట్ సెవెంటీ ఫైవ్ ని తెలివిగా ఇండైరెక్ట్గా రాశాను ఇప్పటికీ ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఉంది ఎందుకంటే నైన్టీ మైనస్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ ఇప్పటికీ ఇక్కడ నైన్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఎందుకంటే నైంటీలో ట్వంటీ ఫైవ్ తీసేసి సిక్స్టీ ఫైవ్ నేనే ట్రినామెటిక్ రేషియో మార్చాల జస్ట్ యాంగిల్స్ని మాత్రమే ఇండైరెక్ట్గా రా అలా రాయటం మూలంగా లాభం ఏంటి అలా రాయటం మూలంగా ఇది మనకు ఒక ఫామ్లా రూపంలో వచ్చింది ఏంటది సైన్ నైంటీ మైనస్ థీటా దానికి ఆన్సర్ ఎంత కాస్ థీటా మరి అలానే ముందుగా ఇక్కడ అంటే ఎలా సైన్ నైంటీ మైనస్ థీటా బుద్ధులు ఫిఫ్టీన్ ఉంది అంటే మనకు ఆన్సర్ ఎంత రాయాలి కాస్ ఫిఫ్టీన్ రాయాలి సో దీని బొద్దున మనం ఏం రాసుకోవచ్చు ఇప్పుడు సైన్ నైంటీ మైనస్ థిటా కాస్ థీటా కాబట్టి సైన్ నైంటీ మైనస్ థీటా థిటా ఫిఫ్టీన్ కాబట్టి కాస్ ఫిఫ్టీన్ ఇది ఎప్పుడైతే మీరు సిక్స్టీ ఫైవ్ ఇండైరెక్ట్గా నైంటీ మైనస్ ట్వంటీ ఫైవ్ రాశారు నా ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ కాస్ నైంటీ మైనస్ థీటా ఫామ్లా రూపంలోకి వచ్చింది దీని ఫార్ములా ఏంటి సైన్ థీటా మరి అలానే ఉన్నా కాస్ నైంటీ మైనస్ ట్వంటీ ఫైవ్కి రిలేషన్ ఆన్సర్ ఏమవుతుంది సైన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది కానీ కాస్ నైంటీ మైనస్ థీటా సైన్ థీటా అయితే కాస్ నైంటీ మైనస్ ట్వంటీ ఫైవ్ థీటా బదులు ట్వంటీ ఫైవ్ ఉందంటే సైన్ ట్వంటీ ఫైవ్ సో దీని బదులు ఏం రాయచ్చు మీరు సైన్ ట్వంటీ ఫైవ్ సో సైన్ నైంటీ మైనస్ ఫిఫ్టీన్ గివ్స్ కాస్ ఫిఫ్టీన్ అండి ఎందుకంటే సైన్ నైన్టీ మైనస్ థియా గివ్స్ కాస్ థీటా కాస్ నైన్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ యూ సైన్ ట్వంటీ ఫైవ్ సో చూడండి గివెన్లో ఉన్న సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అనేవి రాలేదు జీరోకి ఫార్టీ ఫైవ్కి మధ్యలో ఉన్న యాంగిల్స్లో కన్వర్ట్ చేయమన్నాడు ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ దే ఆర్ బి దే ఆర్ లైన్ బిట్వీన్ జీరో అండ్ ఫార్టీ ఫైవ్ కానీ ఇక్కడ సైన్ కాస్త కాస్గా మారిపోయింది కాస్ కాస్త సైన్గా మారింది నో ప్రాబ్లమ్ సో అడిగింది జస్ట్ ది ఎక్స్ప్రెస్డ్ ట్రై టు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇకనామిటిక్ రేషియోస్ హుజ్ యాంగిల్స్ బిట్వీన్ జీరో అండ్ ఫార్టీ ఫైవ్ సో సెవెంటీ ఫైవ్ ని తెలుగుగా నైన్టీ మైనస్ ఫిఫ్టీగా రాయడం జరిగింది సిక్స్టీ ఫైవ్ ఏమో నైంటీ మైనస్ ట్వంటీ ఫైవ్గా రాయడం జరిగింది అలా రాసిన తర్వాత సైన్ నైన్టీ మైనస్ తేటా రూపంలో ఉంది అని ఆన్సర్ కాస్థీటా ఇదేమో కాస్ నైంటీ మైనస్ థీటా రూపంలో ఉంది సైన్ థీటా సార్ ఈ ఎక్సైజ్ అంతా బాగా ప్రాక్టీస్ చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది కనీసం సిక్స్ మార్క్స్ వచ్చే అవకాశం క్లియర్గా ఉంది థ్యాంక్ యూ